విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాలైతే గజగజలాడుతున్నాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని గోపాలపట్నం కొండవాలు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. భారీ కోతకు గురై అక్కడున్న భవనాలు కూడా కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతుంది. అధికారులు తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ కూడా ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైందని విశాఖ నగర మేయర్ హరివెంకట కుమారి పేర్కొన్నారు. ఆమె జోన్ 3 అలాగే 5లలో ఎర్రగడ్డను, అలాగే పెదజాలారుపేట బీచ్ ను, జీవీఎంసీలలో సీఓసీ సెంటర్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. జ్ఞానాపురం వద్ద ఎర్రగడ్డలో వ్యర్థాలను పరిశీలించి జేసీబీలతో తొలగించనున్నారు.